ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ వర్సెస్ గుడ్ బుక్ రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ అంటుంటే వైఎస్ఆర్సీపీ వారు గుడ్ బుక్ అనేటువంటి పేరుని ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. అసలు ఈ గుడ్ బుక్ ఏంటి, ఈ గుడ్ బుక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున గారు, సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ వర్సెస్ గుడ్ బుక్ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి సార్. తెలుగుదేశం పార్టీ వారేమో రెడ్ బుక్ అంటూ ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గుడ్ బుక్ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. గుడ్ బుక్ పేరుతో వైసీపీ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వారి పేర్లు ఈ గుడ్ బుక్లో ఉంటాయి, వారికి భవిష్యత్తులో ప్రమోషన్స్ ఉంటాయి అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ అసలు రెడ్ బుక్ వర్సెస్ గుడ్ బుక్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అంటే, మనందరికీ తెలుసు 2024 ఎన్నికల్లో ఎన్నికల ముందు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి దమనకాండను ఎదుర్కొంటూ ఉంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కనీసం స్వతంత్రంగా బయటికి మాట్లాడే పని లేదు, ఒక ప్రొటెస్ట్ తెలియజేయడానికి అవకాశం లేదు, తప్పుడు పనులు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళందరినీ హెరాస్ చేయటం అనేటువంటిది వైసీపీ ప్రభుత్వానికి అప్పుడు ఉన్నటువంటి పోలీసు యంత్రాంగానికి అది నిత్యకృత్యం అయిపోయింది. అవును, దానికి భయపడి చాలామంది అసలు బయటికి రావడానికే భయపడుతున్నటువంటి స్టేజ్లో వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం రెడ్ బుక్. నారా లోకేష్ గారు ఏ ముహూర్తం ఆ రెడ్ బుక్ను పట్టుకొని చట్టాన్ని అతిక్రమించి మనల్ని ఎవరైతే అణిచివేయటానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరి పేర్లు నేను దీంట్లో నోట్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం, అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళందరి పని చట్ట ప్రకారంగానే నేను పడతాను అనేటువంటిది ఒక ప్రతిజ్ఞలాగా అతను చేయడం జరిగింది. అనుకున్నట్టుగానే అత్యధిక మెజారిటీతో, ఊహించినంత మెజారిటీతో కూటమి అధికారంలోకి రావటం, ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి ఆఫీసర్ల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు ఒక్కొక్కటిగా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందో మనం గత కొద్ది కాలంగా చూస్తున్నాం. పోలీస్ ఆఫీసర్ చట్టాన్ని అతిక్రమించి చేసిన వాళ్ళని జత్మలాని కేసులో చూసాము, అలాగే రఘురామ కృష్ణరాజు గారి కేసులో చూస్తున్నాము. రాజకీయ నాయకుల పరంగా అయితే ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు యాంటిసిపేట్ వెయిల్ కోసం పరిగెత్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాన్ని వాళ్ళు నెగిటివ్ దీని కింద వాడుతున్నారు, అంటే కక్ష సాధింపుకు వాడుతున్నారు రెడ్ బుక్ అనేటువంటి దాన్ని. కానీ మేము అలా కాకుండా పాజిటివ్ దృక్పథంతో మా పార్టీ కోసం ఎవరైతే పనిచేసి కష్టపడతారో వాళ్ళందరినీ రాబోయే కాలంలో 2029 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉన్నత పదవులు కల్పిస్తారు, పదవుల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ కల్పిస్తామనేటువంటి కొత్త కాన్సెప్ట్ తోటి ఆయన రావడం జరిగింది. సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో ఈ గుడ్ బుక్ అనేది వైసీపీ కోసమే అంటూ చెప్తూ ఉన్నారు, కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మాత్రం ఈ గుడ్ బుక్ అనేది అధికారులను దృష్టిలో పెట్టుకొని కూడా డిజైన్ చేశారు అంటూ కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే అన్యాపదేశంగా వాళ్ళకు కూడా చెప్పినట్టు ఉండొచ్చు దాంట్లో, కానీ ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళ గుడ్ బుక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే గతంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ బుక్స్లో ఉండి ఆయన యొక్క ప్రాపకం కోసం పాకులాడిన సునీల్ కుమార్ లాంటి వాళ్ళు, సీతారామాంజనేయులు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఈ 5 సంవత్సరాల్లో పట్టబోయే గతి చూసిన తర్వాత, వీళ్ళకి పడేటువంటి శిక్షలు చూసిన తర్వాత ఇలాంటి గుడ్ బుక్లు వంద పెట్టుకున్నా కానీ వాళ్ళు పక్కకు చూసే అవకాశం కూడా ఉంటుంది, అలాంటి ట్రీట్మెంట్ జరగబోతుంది వాళ్ళకి. కాబట్టి ప్రస్తుతానికి ఇది గుడ్ బుక్ వైసీపీ వాళ్ళ కోసమే అని అనుకుందాం. ఓకే, మొన్న 2 రోజుల క్రితం ఇదే కాన్సెప్ట్ని గ్రీన్ బుక్ అనే పేరుతోటి అంబటి రాంబాబు బయటకు వచ్చి చెప్పాడు, మేము గ్రీన్ బుక్ అని ఒకటి పెడుతున్నాము, సో పార్టీ కష్టపడి పనిచేసే వాళ్ళందరినీ ఆదరించడం కోసం వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటాం అనేటువంటిది. కానీ అంతర్లీనంగా దీంట్లో ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే, అటు కేసులు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనాలోచిత నిర్ణయాలు, అనాలోచిత పనులు, ఈ రెండింటి దెబ్బకి ఏమైపోతుందంటే నాయకులు అనేటువంటి వాళ్ళందరూ పార్టీ వదిలిపెట్టి ఒకళ్ళమ్మటి ఒకళ్ళు గోడ దూకి పారిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వైసీపీని వేడకుండా ఉండేందుకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేవలం గుడ్ బుక్ తెర మీదకి తీసుకొచ్చారని మనం భావించవచ్చు. 100% ఎందుకంటే ఇప్పటికే ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా బాహాటంగా వచ్చి కొంతమంది వెళ్ళి పార్టీల్లో చేరారు, చాలామంది నాయకులు స్తబ్దంగా ఉన్నారు, బయటకు ఎక్కడికి వచ్చి మాట్లాడటం లేదు. ఓకే, ఉదాహరణగా కొడాలి నాని, వల్లభనేని వంశీనే తీసుకోండి, గతంలో ఎంతగా రచ్చిపోయారు, ఈ 4 నెలల కాలంలో వాళ్ళు బయటకు వచ్చి ఎన్నిసార్లు మాట్లాడారు,
సో మొన్న కూడా ఆ లడ్డు విషయంలో ప్రఖ్యాళం చేసుకోవడానికి, దాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి గుళ్ళల్లో అన్నిట్లో కూడా మీరు కార్యక్రమాలు చేయండి అని పిలుపునిచ్చినప్పుడు దాన్ని అనౌన్స్ చేసింది, ముగ్గురు అనౌన్స్ చేశారు, ఎవరెవరు? కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని. కానీ అనౌన్స్ చేసిన ముగ్గురులోనే ఇద్దరు మాయమైపోయారు ఆ కార్యక్రమానికి అటెండ్ కాకుండా, వల్లభనేని వంశీ, కొడాలి నాని. అంటే ఏంటి, నాయకుడి మీద నమ్మకం లేదు, వాళ్ళ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా కనపడుతుంది కాబట్టి అయితే పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు లేదా స్తబ్దంగా ఉంటున్నారు. ఓకే, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మీటింగ్లో ఏమన్నారు, నాలో ఫైర్ ఉంది, మీలో ఫైర్ లేదు, ఫైర్ పెంచుకోవాలి మీరు అని చెప్పేసి ఏదో బ్రహ్మానందం ఫైర్ ఫైర్ అని డైలాగ్ చెప్తారు చూసారా, అలాగే వాళ్ళలో ఫైర్ నింపడానికి ప్రయత్నం చేశారు. ఈయన ఎంత పంపు కొట్టినా కానీ అక్కడ ఫైర్ లేవట్ల. అందుకని ఏంటంటే ఆ పోయే వాళ్ళని కాసేపు ఆపటానికి, వాళ్ళలో కాస్త కూస్తో భవిష్యత్తులో మీకు పదవులు ఇస్తానని నమ్మకాన్ని కలిగించడం కోసం వేసినటువంటి ఒక ప్లానే కానీ అంతకుమించి దాని వల్ల ప్రయోజనం. మరి జగన్మోహన్ రెడ్డి ఈ గుడ్ బుక్ ద్వారా వైఎస్ఆర్సీపీ నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ వలసలను ఆయన ఆపగలరా అంటే ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగమని చెప్తున్నాను నేను. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని దేని మీద దేన్ని బట్టి అసెస్ చేస్తారు, ఇతని యొక్క లక్షణాలని బుద్ధుల్ని దేని బట్టి నిర్ణయిస్తారంటే పాస్ట్ రికార్డుని చూసి కదా. అవును, ఇవాళ 123 సీట్లకే పరిమితం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ 164 సీట్లు ఇచ్చి ఎందుకు తెచ్చుకున్నారు జనం? ఆయన పాస్ట్ రికార్డ్ చూశారు, హైదరాబాద్ను ఎలా విజన్ 2020 అని నిర్మించాడు, ఎన్నో పనులు ఎలా చేశాడు, ఒకసారి పొరపాటు పడ్డా రెండోసారి సరి చేసుకుని ఆయన వెనక్కి తీసుకొచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అధికారంలో లేనప్పుడు ఆయన ఒకటి చెప్తాడు, అసలు అందరూ నా వాళ్ళే అంటాడు, ముద్దులు పెడతాడు, తల సవర్దిస్తాడు, ఆలింగనాలు ఇస్తాడు, అధికారంలోకి రాగానే ప్యాలెస్లోకి వెళ్ళి దాక్కుంటాడు. 5 సంవత్సరాలు చూసింది అదే కదా. ఇవాళ అధికారం పోయింది కాబట్టి ఇవాళ గుడ్ బుక్ అంటున్నావు, గ్రీన్ బుక్ అంటున్నావు, ఇంకో బుక్ అంటున్నావు. అధికారంలోకి వచ్చింటే మళ్ళీ ఎవడన్నా గేట్ దాకా అన్న రానిచ్చేవాడ? ఈ 5 సంవత్సరాలు ఆయన చూసిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? దూరంగా చూసినా పోయి దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈయన అధికారంలోకి వచ్చే వరకు ఇలా చెప్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దుష్ట సాంప్రదాయానికి తెరలేపింది, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే రెడ్ బుక్నేమో కొంచెం బ్యాడ్గా, అలాగే గుడ్ బుక్నేమో రాను రోజుల్లో మంచిగా జనాలు చెప్పాను కదా, గుడ్ బుక్ అనే దాన్ని ఏమో నెగిటివ్గా, రెడ్ బుక్ అనే దాన్ని నెగిటివ్గా, గుడ్ బుక్ అనే దాన్ని పాజిటివ్గా చూపించాలనేటువంటిది ఆయన ఉద్దేశం. ఓకే, కానీ రెడ్ బుక్లో రాసుకున్నటువంటి పేర్లలో అధికారంలోకి రాగానే వాళ్ళ కాళ్ళు ఎరగొట్టో చేతులు ఎరగొట్టో లేకపోతే బజార్లో వేసి కొడితే అది తప్పు. ఎగ్జాక్ట్లీ, రెడ్ బుక్లో కూడా ఏం చెప్పారు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాము, ఎవరైతే పరిధిని అతిక్రమించి రూల్స్ వ్యతిరేకంగా పనిచేశారో అదే జరుగుతుంది, చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళకి అది నెగిటివ్ ఎలా అవుతుంది? అది నెగిటివ్ కాదు కదా, దాన్ని నెగిటివ్ చేయాలని ఈయన ప్రయత్నం, కాబట్టి అది ఎప్పటికీ జరగదు. ఒకటి, రెండోది ఏంటంటే ఈ రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ బాగా జనానికి ముఖ్యంగా సౌత్ ఇండియాలో బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కూడా రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాము, మీ పేర్లు రాసుకుంటాం అనేటువంటిది అక్కడ ఆదర్శంగా తీసుకొని వీళ్ళు మొదలు పెడుతున్నారు. అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పుడు నారా లోకేష్ గారి బాటలోనే సాగబోతున్నారని, అందులో భాగంగానే వాళ్ళు కూడా రెడ్ బుక్ అనేది ఇప్పుడు తెరమీనికి తీసుకురాబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా, ఎందుకంటే అది బాగా వర్కౌట్ అయింది కదా, జనరల్గా వర్కౌట్ అయిన ఫార్ములాని ఎవరైనా కూడా ఫాలో అవుతారు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆత్మస్థైర్యం దెబ్బతిన్నటువంటి వాళ్ళ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి ఈ రెడ్ బుక్ అనేటువంటి కాన్సెప్ట్ పనికొచ్చింది కాబట్టి అధికారంలోకి రావాలనుకున్న ప్రతిపక్షాలన్నీ కూడా ముఖ్యంగా మన సౌత్ ఇండియా పాలిటిక్స్ ఎలా ఉంటాయి, నార్త్ ఇండియా కంటే డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇవాళ దాన్ని ఇంకో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దాన్ని ఈ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది, రేపు పొద్దున అక్కడ ఉన్నటువంటి ఏఏడిఎంకో ఇంకొకళ్ళు తీసుకోవచ్చు, తమిళనాడులో, కేరళలో ఇంకొకళ్ళు తీసుకోవచ్చు, కర్ణాటకలో. కాబట్టి ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని అందరూ అనుసరించడం అనేటువంటిది సహజంగా జరిగేది. కాబట్టి లోకేష్ గారు ప్రారంభించినటువంటి ఈ రెడ్ బుక్ ఉద్యమం సౌత్ ఇండియాని మొత్తాన్ని కమ్మేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.